నందికొట్కూరు నియోజకవర్గంలో ఉండే ఆర్య వైశ్యులందరూ కూడా మమ్మల్ని ఈరోజు ఇక్కడికి పూజా కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా ఇక్కడ వీళ్ళు ఆర్గనైజ్ చేయడం, అందరూ ఐకమత్యంగా ఇక్కడ ఉన్న ఆర్య వైశ్య యువజన సంఘం వాళ్ళు కానీ వాసవి మహిళా సంఘం వాళ్ళు కానీ అందరూ కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా మేము దీంట్లో పాల్గొంటున్నాం. అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఇంత ప్రేమగా ఆహ్వానించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటాను. ఆ భగవంతుని ఆశీస్సులు అందరిపైన ఉండాలా, సమాజంలో ఉండే అన్ని వర్గాలపైన ఉండాలా, ప్రజలకు మంచి చేసే మా నాయకుడికి మా ప్రభుత్వం పైన కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు కూడా ఈరోజు అమ్మవారిని కూడా మేము ఈరోజు ప్రార్థించడం జరిగింది. ఎందుకని చెప్పి చెప్తున్నానంటే కానీ ఈరోజు ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా పబ్లిక్కి డైరెక్ట్గా డబ్బులు అందడం అనేది ఎంతమంది చెప్పినా ఎన్ని నాయకులు చెప్పినా ఇది వాస్తవం. చాలామంది ఎక్కడెక్కడ సమాజంలో కూర్చొని ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు ప్రభుత్వం పైన అసమ్మతి పెరిగిపోయిందని, కొంతమంది వ్యతిరేకత పెరిగిపోయిందని, కొన్ని వర్గాలు అసంతృప్తితో నిరుత్సాహంగా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడు ఓటర్ ప్రతిరోజు మనిషి కనిపించినప్పుడంతా, నాయకుడు కనిపించినప్పుడంతా ప్రతిరోజు కూడా చెప్పాడు మేము ఓటేసేది మీ ప్రభుత్వానికి అనో, మేము ఓటేసేది ఈ నాయకుడికి అని ప్రతిరోజు ఏ ఒక్క ఓటర్ కూడా చెప్పాడు. ఎప్పుడు చెప్తాడు అంటే సమయం వచ్చినప్పుడు చూపిస్తాడు. అదే రకంగా రేపు ఇంతమంది ఛాలెంజ్లు విసరడం కూడా నేను చూస్తుంటాను టీవీలలో. టీడీపీ వాళ్ళు కానీ మిగతా పార్టీ వాళ్ళు కానీ జగన్ రెడ్డి నిన్ను గద్దె దించుదాం, జగన్ రెడ్డి నువ్వు రావు, జగన్ రెడ్డి నీ కథ అయిపోయింది అని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఎవరైనా కూడా ఈ మాట మాట్లాడే వాళ్ళు ఒక ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలా. ఒక సంవత్సరంన్నర రోజులు అంటే 18 నెలలు ఉంటే ఎలక్షన్లు వస్తాయి. మేము వద్దన్నా మీరు వద్దన్నా కూడా ఎలక్షన్లు వస్తాయి. ఆ రోజు మళ్ళీ ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలుస్తామనే నమ్మకం మాకుంది. ఒకవేళ కానీ గెలిచలేకపోతే కానీ నాలాంటి వాళ్ళు జగన్ సార్ పైన అభిమానం ఉండేవాళ్ళు, కష్టపడి పనిచేసిన వాళ్ళు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన వాళ్ళు, అభివృద్ధి చేసిన వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకునేదానికి మేము సిద్ధంగా ఉండం. ఎవరైతే పొద్దున్న లేచేప్పటి నుంచి డబ్బా మాటలు మాట్లాడుకుంటే జగన్ సార్ని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని స్వీకరించి పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండారా మేము కానీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు, ప్రజలకు సేవ చేసిన వాళ్ళు, ప్రజలకు మంచి చేసిన వాళ్ళు ఓడిపోయినట్టు ఇప్పటి వరకు చరిత్రలో లేదు, రికార్డులలో కూడా లేదు. కాబట్టి జనానికి మంచి చేసిన మా జగన్ సార్కు కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో, ఆ తల్లి ఆశీస్సులతో అంతా మంచే జరుగుతుంది. రానున్న ఎన్నికలలో డబ్బులున్న వాళ్ళకి పేదవాళ్లకు మధ్యన జరిగే ఎన్నికలు, రానున్న ఎన్నికలు తప్పుడు ప్రచారాలకు వాస్తవాలకు మధ్యన జరిగే ఎన్నికలు, రానున్న ఎన్నికలు నీతికి అవినీతికి మధ్యన జరిగే ఎన్నికలను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలపైన ఉండాలా, మా జగన్ అన్నకు మా ప్రభుత్వానికి కూడా అంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.